और कृपया करके मोबाइल से स्विच ऑफ कर दिए, मोबाइल को स्विच ऑफ करके बैग में रख दो, अगर नहीं तो मेरा बैग में रख दो। प्रेज़ द लॉर्ड, हालेलुया, प्रेज़ द लॉर्ड, हालेलुया। సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ శాంత సమయ ఆప్ సభీ సే ములాకాత్ కర్నే కే మేరే లియే బహుత్ బడా ఖుషీ కీ బాత్ హై. ఇన్ ఆర్డర్ టు సే ఐ యామ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యాక్చువల్లీ. మై చాహతా హూ ఇంగ్లీష్ మే బాత్ కర్నా. బచ్చమార్ యు కల్ శాంత సమయ మోర్ అండ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. कल शाम को बहुत कुछ प्रभु दोष में सम आपसे बात करूंगा। I have not bring my English Bible. That's the problem. आज इंग्लिश बाइबल नहीं लेके आया, इसलिए हम इंग्लिश भाषा में हम बात नहीं कर पाए। God is so good. परमेश्वर बहुत अच्छा है। Hallelujah. Hallelujah. मेरे चारा मंदिर तेलुगु वालों ने चारा संतोष करना, अलग ही अन्य भाषा में आकर लड़ते ना प्रसंग। ఈ వేదిక మీద ఉండడం అలాగే సహవాసంలో ఉండడం నాకు సంతోషకరంగా ఉంది. యహా పర్ తెలుగు భాష గా లోగ్ ఔర్ కై అలగ్ అలగ్ భాష గా లోగ్ యహా పర్ హోనా మేరే లియే బహుత్ బడా ఖుషీ కా బాత్ హై. ఇన్కే లియే మే ప్రభు ధన్యవాద్ దేనా చాహతా హూన్. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ లో మానవ జీవితానికి మెలకువలు నేర్పే పాఠాలతో పాటు మర్మాలతో కూడిన మహిమతో కూడిన అనేక విషయాలు మానవ జీవితం మెరుగవడం కోసం పొందుపరచబడి ఉన్నాయి. ఇస్ బైబిల్ గ్రంథ్ మే ఐసా బాత్ లిఖా హువా హై, మనుష్య జాతి కో జాగృత్ కర్నే కే లియే ఔర్ ఉన్కో కహీన్ లాభదాయక కా బాత్ ఔర్ మహిమా కా బాత్ కో లిఖా కే ఇన్కే అందర్ గుప్త రీసే లిఖవా కే ప్రభు రఖా హువా గ్రంథ్ హై. ఈ వాక్యాన్ని పట్టుకొని దీవించబడిన అనేక జన సమూహం ప్రపంచమంతటా ఉంది. ఈ సోషన్ కు పకడకర్ ఆశీస్ పావా కహీ లోగ్ కహీ నా ప్రజా యహా పర్ దికా దే రహే. ఈ వాక్యం ప్రజల యోగ క్షేమం కొరకు అందించబడింది. ఈ వచన్ ప్రభు కా వచన్ కహీ లోగో కా లాభ్ కే లియే కహీ లోగో కా ఆశీస్ కే లియే దియా గయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట దేవుని ఆత్మ ఆవేశం వలన కలిగింది. ఇస్ పవిత్ర శాస్త్రిక అందర్ జబి బాత్ హే పవిత్ర ఆత్మ కా అనుగ్రహసే ఆర్ పవిత్ర ఆత్మ కా గుహైస్ లికా హువా హై. ఇట్ వాస్ రిటెన్ బై ద హోలీ స్పిరిట్ ఇస్ ప్రైస్ ప్రభు కా ఆత్మ కా అగుహైస్ లికా హువా వచన్ హై. ఈ వాక్యం ఇందులో హెచ్చరికలు ఉన్నాయి, ఇందులో ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఈ శోషణ సే ఆపు ఏక ఆశీస్ కా బాత్ భీ హై ఆర్ ఆపు సావధాన్ కా బాత్ భీ హై. వాక్యాన్ని శుద్ధితో అగ్నితో కత్తితో మంగళ కత్తితో కూడా చాలా రకాలుగా వాక్యం పోల్చబడదు. ఈ శోషణ కు ఆథోరిటీ జైసా ఆర్ హథియార్ జైసా ఆ జో జో బాల్ కట్టర్ బార్ బార్ కా జో కంచి దేతర్ ఉస్కే హిసాబ్ సే భీ ఇస్ బాయ్ లికా కే రఖా గయా ప్రభు శోషణ కా అనుభవ కా బాత్. అగ్ని కత్తి శుద్ధి అనేవి మనకు ప్రమాదకరంగానే తెలుసు, కానీ అవి మానవ జీవితానికి ఎన్నో మేళ్లు చేసి పెట్టే ఆయుధాలు. అంగా ఆతోడి ఔర్ కోయితా ఐసా కుచ్ బాత్ హై ఆప్ కైసా లగ్తా హై బహుత్ హాని కరన్ కా నా చీజ్ హై లేకిన్ హమార్ లియే జరూరత్ కా బాత్ భీ ఉస్మే కర్కే హమ్ సమజ్నా హై. మన జీవితంలో క్రైస్తవ జీవితంలో మనం బలహీనంగా ఉండేటప్పుడు మనల్ని బలపరచడానికి బలమైన ఆయుధమైన ఆ శుద్ధి గాని కత్తి గాని అగ్ని గాని మనకి ఉపయోగపడుతుంది. హమార జీవన్ ఇస్ మెసీ జీవన్ మే కవి హమ్ కమ్జోర్ రహతా హై తో ఇనా బలవంత జ వచన్ హై జైసా ఆతోడి అంగార్ ఔర్ కోయితా జైసా హథియార్ జైసా జో వచన్ హై హమార్ లియే లాభదాయక ఔర్ బల్ దేనే వాలా బాత్ హోతా హై. కానీ వాక్య మనుష్యులను చంపేది కాదు, బ్రతికించేది. लेकिन इस वचन मनुष्य को मारने के लिए नहीं, मनुष्य को जीवन देने वाला वचन है. These vessels or instruments are not to kill. इस वचन ऐसा कोई चीज नहीं है मनुष्य को मारने वाला. Not to be killed. कोई नहीं मारने वाला. हच्चरी का गोला जीवन निस्तम. हम उपदेश जो है वो भी अपने को जीवन देते हैं.
ఒక్కొక్కసారి వాక్యం చెప్పేటప్పుడు అయ్యగాను మన మనసులకు బాధగా అనిపిస్తుంటది. एक एक समय पास्टर लोग जब वचन देते हैं तो अपने मन में अपना जीवन ऐसा कुछ चिंता होते रहते हैं. कुछ लोग आनंद होते हैं. हाँ, कुछ लोग आनंदित होते हैं. कुछ इनका विंदामा अनुभव ऐसा कहीं समय होता है और कई बार सुनना अच्छा है करके. ये भी आए ना माना मेल को रखो. कुछ भी होने देना है हमारे लाभ के लिए सोचें है. ये रोज ने मूड विषय जपता करेगा. आज का समय मैं तीन बात को जल्दी से आपको मैं बताना चाह रहा हूँ. इन लोगों का वेला हर्षर के का उन्हें कहने का. अगर इसमें से ऐसा कुछ बात आपको सावधान का बात रहेगा तो मंची का अध्ययन से इसको स्पेक्ट्रम से आप अच्छे से समझ के अपना निकले कोशिश किए. देवड़ मतलब दीवन शान प्रत्येक उन्हें लिखला मानव मध्य के विचार सीमा है. तो हम हमारे परमेश्वर हमको आशीष देने के लिए प्रत्येक रीति से हमारे बीच में आया हुआ है. हालेलुया हालेलुया नमुतनारे की देशाने हम सब विश्वास करें इस बात में. आमेन आमेन आमेन. लुका सुवार्ता लुका सुसमाचार 10वां अध्याय 10वां वचन 10वां अध्याय 30वां वचन हम चलकुंदा. लुका सुसमाचार 10वें अध्याय में 30वां वचन से हम सुनेगा. यीशु ने उत्तर दिया, एक मनुष्य यरूशलेम से यरीहो को जा रहा था. डाकुओं ने घेर कर उसके कपड़े उतार लिए और मार पीट कर उसे अधमरा छोड़कर चले गए. और ऐसा हुआ कि उसी मार्ग से एक याजक जा रहा था, परंतु उसे देख के कतरा कर चला गया. इसी रीति से एक लेवी उस जगह पर आया, वह भी उसे देख के कतरा कर चला गया. परंतु एक सामरी यात्री वहां आ निकला और उसे देखकर तरस खाया. उसने उसके पास आकर उसके गांवों पर तेल और दाखरस डालकर पट्टियां बांधी और अपनी सवारी पर चढ़ाकर सराया में ले गया और उसकी सेवा टहल की. दूसरे दिन उसने 2 दिनार निकालकर सराया के मालिक को दिए और कहा, इसी सेवा टहल करना और जो कुछ तेरा और लगेगा वह मैं लौटने पर तुझे भर दूंगा. अब तेरी समझ में जो डाकुओं के गिर गया था, इन तीनों में से उसका पड़ोसी कौन ठहरा? उसने कहा, वही जिसने उस पर दया की. यीशु ने उसको उसे कहा, जा तू भी ऐसे ही कर. As it speaks about good Samaritan. इस वचन एक समरी के बारे में बात कर रहा है. खाली वो कभी चित्रण करने पर तुम देख रहा? इसमें कोई विशेष एक ऐसे बात हम लोग. वो का मनुष्य. एक इंसान. वो का मनुष्य. एक व्यक्ति. यरूशलेम नंदी यरीको के प्रयाण में गए थे ना? यरूशलेम का जगह से यरीको का जगह में सफर कर रहा था. इंदुक वेल तो ना दिल्ली. तो क्यों जा रहे हैं पता नहीं. అసలు ఎవరు వెళ్ళమన్నారో కూడా తెలియదు. ఓ కౌల్ కిస్నే హంకో కహా జానే కే భీ పతా నహీ. దేని కొరకు ఈన ప్రయాణమో అర్థం కావట్లేదు. ఓ కిస్ బాతో కే లియే అప్నా సఫర్ శురువాత్ కియా కిస్కు సమజ్ మే నహీ ఆ రహా. యెరూషలేము పట్టణములో ఉన్న ఆశీర్వాదాలు కాని వనరులు కాని లేక మానవ జీవితానికి కావాల్సిన ప్రతి ఉపకరణం గాని ఎరుకు పట్టణం కన్నా చాలా మెరుగ్గానే ఉన్నాయి. तो यहाँ पर यरूशलेम का जो शहर है, मनुष्य जाति के लिए जो भी जरूरत है वो जरूरत में यरीको का शहर से भी उत्तम है. यरीको पट्टण दिगी वेलुचु. He went down towards Jericho. तो यहाँ पर यरीको का जो प्रदेश में जाने के लिए सफर का शुरुआत किया. दिगी वेलुतुनल दिगी दिगी वेलुतुनल वो उधर के वहां पर चल रहा है. That's right. Thank you so much. Yerushalayim nundi Yeriko pattanam pattananiki evaraina oka gramam nunchi oka pattanam nunchi oka pattananiki oka nagaram nunchi oka nagaraniki edo oka uddesham tho veltharu kada. Hum aina koi gaon se koi sher sher se gaon jata time kuch to maksad se wahan par jata hai. Kani ina uddesham anadi kuda bayat padalo. तो यहाँ पर इनको क्या है ना इच्छा है, क्या जरूरत है, भी यहाँ पर लिखा है. मानव एम पंचेश ना वो का प्रणाली कुंडल वो का उद्देश्य कुंडल वो का आलोचना कुंडल अरे मंचिता कुंडल. तो हम कुछ भी काम कर रहे हैं एक ना एक तरीका और एक सोच और एक ना मकसद रहना चाहिए और हमारे लिए लाभदायक अच्छा के लिए होना चाहिए. इकड़े आलोचना चटनाई कार्यकारी इनका विचार बुरा कर ऐसा नहीं है. इना प्रयाण मात्रम प्रमादकरमैंदि. हां इनका जो सफर है वो तो ना डेंजर है. वो अकेले वेल्तुनाडु. वो अकेला जा रहा है. थना आलोचनतो वेल्तुनाडु. उनका विचारों से जा रहा है.
బహుశా తన భార్య గాని తన బంధువులు గాని లేక తన ఆరాధన చేసే దేవుడు కాని వెళ్ళమని చెప్పాడో లేదో ఈ విషయాలు రాయబడి ఉంది. పత్ని జో రిష్టదార్ జో పరమేశ్వర్ జిస్కా ఆరాధన కర్రోనే కహా సో యహా పర్ లిఖా నహీ వో అకేలే జా రహే మొత్తానికి ఒక్కడే వెళ్తున్నాడు. లేకిన్ ఏక్ ఇన్సాన్ అకేలే ఇన్సాన్ వహాన్ సే జా రహే. బైబిల్ చెప్తుంది మానవుడు తన సొంత జ్ఞానం వలన పరలోకాన్ని పరిపాలించలేడు. బైబిల్ కైతే ఇన్సాన్ కుత్కా మన బుద్ధి సే పరలోక అనుభవ అంత రాజు అప్నానే సకేగా. ఒంటరి ప్రయాణం ప్రమాదకరం. అకేలా సఫర్ కన్నా ఓ ఖతరా హై. ఒంటరి ఆలోచన ప్రమాదకరం. అకేలా సోచన భి ఖతరా హై. ఒంటరి ప్రయత్నం కూడా చాలా ప్రమాదకరం. కవిత అకేలా కోసిస్ కర్నే భీ ఖతరా హో సక్తా హై. యేసు ప్రభు ఎవరిని పంపించినా ఇద్దరు ఇద్దరిని పంపించినందుకు. యేసు మెసీ కవి ఉంటే శిష్యు పిత్రం దో దో జన్ కు జోడీ బనా కే భేజా. ఇద్దరు వెళ్ళడం చాలా మంచిది. దో జన్ జానా బహుత్ ఉత్తమ హై బహుత్ అచ్చా హై. దారిలో ఏ ప్రమాదం అయినా ఇంటి కబు తెలుస్తుంది. उसमें कुछ खतरा होगा तो एक कबर घर तक पहुंचने के लिए ये मेल करेगा इधर खर्च पंच होता है. कुछ अच्छा बात रहेगा तो हो भी दोनों मिलकर बांटेगा. इधर खर्च से देव नाम आने बट प्रार्थना जैसा. दोनों मिलकर प्रभु का नाम से प्रार्थना कर सकेगा. देव नाम आने महिमा पर सर दोनों प्रभु का नाम को महिमा कर सकेगा. देवनी बलमैना सन्निधि अनुभविंचडानिकी की उपयोग पड़ता. प्रभु का उपस्थिति महान रीति से बल से उपयोग कर सकेगा. అయితే ఈయన ప్రయాణంలో చాలా ప్రమాదం అయింది. ఉస్ జర్నీ మే సఫర్ మే కొద్ బడా డేంజర్ కా బాత్ హై. షాపింగ్ కా జరగల ప్రయాణం. ఓ సో జో జర్నీ హై జో సఫర్ హై అచ్చే సే నే హువా. కొంత దూరం వెళ్ళాక ఉస్ దూర్ జానే కా బాత్ కొందరు దొంగలు అతన్ని అటాక్ చేశారు. కుస్ చోర్ లోకి ఉన్కు హమలా కియా. దొంగల చేతిలో చిక్కెన్ चोर लोग का जो हाथ में वो पकड़ा गया. A fellow among the thieves. एक इंसान ना चोर लोगों का बीच में आ गया. कब पकड़ा में आ गया. दंगला चेतलो चिक्कीना वका मनुष्य. तो चोर लोगों का हाथ में पकड़ा गया. मीन्स ना बंधन में आ गया एक व्यक्ति है. तीन दंगलों को बोले थे कि दंगल करते ने पट्टे से. तो ये ना ये चोर लोग उनको पकड़ा गया. దొంగల మంచి వారే నండి. చోర్లు అచ్చా లోగ క్యా బొంబాయిలో మంచలా. బొంబాయి కా చోర్లు అచ్చా లోగ క్యా వైజాగ్ దొంగల మంచలు గా. వైజాగ్ మే చోర్లు అచ్చా నహీ హై. హాలు ఒక సచ్చా వేసింది బొంబాయి అచ్చా. బొంబాయి మే ఆనే కే బాద్ ఏక్ బొంబాయి ఆకాశం కూడా నీలంగా ఉంది మా వైజాగ్ ఆకాశం లాగా. బొంబాయి కా ఆకాశం కు దేఖేగా ఓ భీ నీలా హై జైసా వైజాగ్ కా ఆకాశ జైసా. So thief is everywhere the same. तो चोर भी सब जगह चोरी होते एक ही देते. ये मनुष्य लो क्षेमंगा सुरक्षितंगा ये दोंगला मध्यला उंडला एक पे. ये चोर लोग का बीच में अच्छे से और है ना सुरक्षित नहीं रह पाया. भयान प्रमाद करवाएं दी प्राणां तक माइं. तो ये सफर ऐसा डेंजर हो गया. प्राण को कोने जैसा डेंजर है. ये दोंगल एलांट मरे जैसा देश है. ये चोर लोग क्या किया पता है. अच्छे सम्मान देश है. ओ अच्छा सम्मान किया. होटल उनको पीटा. बटली सर ओ कपड़ा उतरा गया. मानसी उंटी मीद नूल पोग कोड़ा लेकना अच्छे सफर देश है. इनका शरीर के ऊपर है ना जो एक वस्त्र भी है ऐसा उनको मारा को. अपनी बटलो दोचुकोनी. उनका कपड़ा चुरा गया. बटलो मींस रेमेंट्स. रेमेंट्स रेमेंट्स. तो उनका वस्त्र जो है वो है ना what what you say the hindi raiments vastra. कपड़ा एक है ना कास्टली वस्त्र है. it stands for the faith. वो इसका जो अर्थ है विश्वास का बात का अर्थ होता है. righteousness तो है ना वो धर्मिता का बात का अर्थ होता है. इवनली पॉइंट है तीसरा सर्वल. ये सभी उन लोग निकाल दिया. बटल दिस ने बटलों डब्बे दिस को रखने के लिए
अगर कपड़ा उतरा गया तो कपड़ा के अंदर जो पैसा होने निकालेगा क्या आये अंत पट्टना सर्व समर्पयामि हाँ जो उन्होंने अपना साथ जो धन लेके जा रहा है जो भी लेके जा रहा है वो सब कुछ उन लोग चुरा लिया केवल तन ఒంటి మీద ఏం లేకున్నా కొరా ప్రాణముతో విడిచి పెట్టారు तो उनका शरीर के ऊपर कुछ भी नहीं है उनको मार के ऐसा लगा आखिरी श्वास में जो मरने को पल तक लेकर के छोड़ दिया ఇంకా బ్రతుకుతాడు బ్రతకడు అనే ఆశ గాని నిరీక్షణ గాని लेन तो वो जीवित रहेगा नहीं रहेगा कोई ऐसा आशा नहीं ऐसा स्थिति में उनको फेंक दिया आ स्थिति में आये उड़ेटपुर आ त्राव मुगर व्यक्त तन चूस्त तो उस स्थिति में वो किनारे रोड के किनारे में लेटा गया उस स्थिति में तीन व्यक्ति उनको देखते जा रहे वो क्या एक उपदेशक था एक याजक था अरे उसी राह पर चल रहा था दंगल याजन पटकला चोर लोग ऐसे को नहीं पकड़ा उनको पकड़ा याजक भी अकेला था बट हिज प्लान इज डिफरेंट उनका प्लान कुछ अलग है उनको देखा उनको नजदीक आकर देखा लेकिन कुछ भी मदद नहीं किया वैसे वो निकल गया वहाँ पर एक लेवी है वो भी उसी तरीके से आया అలాగే యాజకుడు పోయినట్టుగానే పోయాడు జైసే యాజకు చెలే వైసే భీ చెలేగా దేఖ కాని తర్వాత ఒక సమరయుడు వచ్చిన తర్వాత ఉస్కా బాద్ ఏక సమరయ ఇన్సాన్ వహా పర ఆయా అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది ఓ స్వెట్టి జో గిర్ పడా హై ఉన్క అందర్ ఏక అద్భుత కార్య హువా ఇద్దరు మనుషులు వచ్చినప్పుడు ఆయనకు ఒక ఆశ కలుగుతుంది కదా ఆ ఏక దో జన్ మిలేగా సే ఏక ఆశ ఉత్పన్న హోతా కి నహీ ఖరా ప్రాంతం ఉన్న వానికి అపాయకరమైన స్థితిలో ఉన్న వానికి ఖరా ఊపురుతో ఉన్న వానికి जो आखिरी पल में रहेगा उनका श्वास खत्म होने ऐसा डेंजर स्थिति में रहेगा तो उनके लिए ऐसा बात रहेगा उनको तुरंत लेके जाके अस्पताल में आईसीयू में रखना चाहिए हाँ उनको वापस प्राण आने जैसा करना काम मीरवर उनको पानी देना चाहिए एटलीस्ट हेल्प दया खैकरम शुभेच्छा कम से कम उनको एक दया और एक ना करना तो दिखाना चाहिए तो याजक प्रार्थना दे कम से कम याजक जो पहले चलेगा वो तो प्रार्थना तो कर सकता था अंदर ये सहाय जी हेल्प आने दी चाला इम्पोर्टेंट जो वहाँ पर जो भी मदद है तो वो बहुत ही महत्व है ఇలాంటి పరిస్థితుల్లో తన ఒంటరి ప్రయాణం మధ్యస్థితిలోనే ఆగిపోయింది ఈ స్థితి మే ఈ సమయ మే ఐసా హై ఉన్కా జో అకేలా కా జో సఫర్ హై ఆధా హై రస్తా మే రుక్ గయా ఇంకా నేను బ్రతుకుతాను అన్న ఆశ వదులుకున్నాడు ఇంకా తో జీవిత రేనే కా ఆశ మే ఖో లియా కానీ లేకిన్ దేవుడు చాలా మంచి దేవుడు పరమేశ్వర్ బహుత్ అచ్చా ప్రభు హై గాడ్ ఇస్ సో పరమేశ్వర్ బహుత్ హి అచ్చా ప్రభు హై All the time. हर एक समय. Today, tomorrow, forever. आज, कल, हमेशा प्रभु अच्छा है. He is loving God. प्रभु प्यार करने वाला. God loves us. परमेश्वर हमसे बहुत प्यार करता है. He first loved us. तो पहला ही वो अपना से प्यार किया. He created us to love us. तो उन्होंने अपना को ना अपना है अपना को प्यार करने के लिए. ఆయన మనల్ని ప్రేమించడానికి సృష్టించాడు హంపన కు ఓన ప్యార్ కర్నే కే లియే ఉత్పన్న కరవాయా ఆయన ప్రేమ ఎప్పుడు తప్పిపోదు ఉంటా ప్యార్ కభీ భీ అలగ్ నహీ హోగా కాబట్టి సమరయుడు యేసు క్రీస్తు ప్రభు సాదృశ్యంగా కనిపిస్తాడు ఈ సమర ఇన్సాన్ జో హై నా యేసు మెస్సీ కా ఏక క్యా బోల్తే ఏక ఉదాహరణ దిగ్ రహే అతను చూచాడు తాన్ని ఉన్కు దేఖా ఆయనకి సహాయం కావాలని ఆలోచన చేశాడు ఉన్కు మదద్ కర్నా జరూరీ కే సోచా తన దగ్గరకు వచ్చాడు ఉన్కు పాస్ ఆయా తర్వాత కొన్ని మాటలు ఇక్కడ చెప్పబడాయి చూద్దాం వహా పర్ కుచ్ బాత్ ఐసా హై లికా గయా ఎక్ బార్ దేఖేగా ఒక సమర అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి వహా పర్ ఇన్ని ఇన్ని మే పడు 33 పరంతు एक सामरी यात्री वहां आ निकला और उसे देखकर तरस खाया अतः निचूच उसे देखकर
అతని మీద జాలిపడి తరస్ ఖాయా దగ్గరకు పోయి ఉస్నే ఉస్కే పాస్ ఆకర్ నూనే ద్రాక్షారసము పోసి ఉస్కే గావో పర్ తేల్ ఔర్ దాత్రస్ డాల్కర్ పట్టియా బాంధి అతని గాయమున కట్టి ఉస్కే పట్టియా బాంధి తన వాహనం మీద ఎక్కించి ఔర్ అప్నే సవారీ పర్ చడాకర్ హౌ మెనీ థింగ్స్ ఆర్ దేర్ చూచాడు దగ్గరకు పోయాడు కనికరి పడ్డాడు జాలి పడ్డాడు ప్రేమ చూపించాడు గాయాలు తుడిచాడు ఎత్తుకున్నాడు తన వాహనం మీద ఎక్కించుకున్నాడు ఒక పుట్టకోని వాళ్ళింటికి తీసుకుపోయి అక్కడ ఆతిథ్యాన్ని తనకు అందించి ఈయనకి కావలసిన ఆహారం మీరు పెట్టండి నేను మళ్ళా ఈయన దగ్గర డబ్బు లేకపోతే నేను మళ్ళా వచ్చినప్పుడు నేను రుణం చెల్లిస్తాను అని ఆయన చెప్పాడు यहाँ पर ऐसा हुआ उन्होंने उस गिरा हुआ इंसान के पास जाके उनको पर दया किया और उनको पर तेल और द्राक्ष रस डालकर उनका गांव को धोकर उनको पट्टी बनाकर उनको लेके जाके एक ना डॉक्टर वैज के पास एक मदद करने पास लेके जाके उनसे कहा इनका जरूरत का बात को पूरा करना इनको भोजन जरूरत का बात पूरा करना और इनके पास पैसा नहीं है तो भी करना मैं वापस लौटते टाइम वो कर्जा चुकाऊंगा करके बोल के चले गए हाँ उनको है ना देखभाल किया बाबू भाई ले तनुन्ना इतने पर इतने मौसम है मैं चूस कुंडा तो कंधार पड़ मार मैं इंटी की शामंगा वर्त आरोग्य पुण्य आशीर्वाद वर्त चुके ये पराम उनको तसल्ली दिया कोई चिंता का बात नहीं धन्य का बात नहीं है यहाँ पर अच्छा होना अपना घर जाना तो अच्छे से जीना करके उनसे एक तसल्ली का बात कहा हर बात आता ना करूँ ना डबल थी सी वहाँ पर उनके पास धन था तो वो धन निकाल कर उनका कर चुकाया उनके लिए जरूरत का जो बात है उनको तन पूर्ति का रक्षण चपड़ाने की विलिपन चपड़ाने की स्वातंत्र करीगुन डाने की समृद्धि करीगुन डाने की खावर्षना प्रति विधमायना परिस्थिति जीस कुछ खाने पेटे उनको पूरा आशीष और छुटकारा देने के लिए उनका जरूरत का एक बात को पूरा करने के लिए उनके लिए हर एक बात इस प्रभु ने बाबू बाबू रक्षण चंद बाबू रक्षण चंद रक्षण चंद अरे ये तो क्या कर रहे हैं अर्जुन सर अर्जुन सर तो है ना इन्होंने ऐसा नहीं पुकारा मेरे को बचाओ बचाओ करके He never says like that. तो कभी ऐसे चिल्लाए नहीं कभी नहीं पुकारा खाली समय लो थानंत का थाने जाली पड़ता लेकिन ये समय अपना आप उनको पर तरस खाया था एक्सपेक्ट चाहिए ना ప్రతి ఆశీర్వాదము రక్షణ విడుదల విమోచన తన జీవితంలో ఉచితంగా తను పొందుకున్నాడు జో జో వ్యక్తి గిర్ పడా మరణ కా స్థాన మే తా లేకర్ వో కభీ సోచా నహీ ఇస్ ప్రకార్ కా ఆశీర్వాద్ ఇస్ ప్రకార్ కా దయా ఉన్కో ఉపర్ ఆయే కర్కే లేకిన్ ఇస్ వ్యక్తి జో సమయ వో కార్య కర్నే కా ఆగే బడా ఇది కేవలం దేవుని మహా ఉచితమైన కృప మాత్రమే కేవల్ ప్రభు మహాన్ హై నా ఉచిత్ कृपा है विश्वास द्वारा कृपा वाला रक्षण चलाते तो बाइबल में से लिखा है विश्वास सब प्रभु का दया से हम उदार पाएगा दिगी वेलड़ माने दी प्रमाण करना है तो उतर के जाना इस बहुत ही डेंजर बात है रक्षण में से दिग पोग गुरु परिशुद्ध में से दिग गुरु लेक सहवास में से दिग गुरु आत्मीय तंत्री अनुभव में से दिग गुरु तो हमारे इस बात को देखने हम जो उधार से उतर के नहीं जाने विश्वास से हम नीचे उतर के नहीं जाने जो चर्च आत्मिक का जो पिता का जो संबंध है उसे उनसे उतर के नहीं जाने उससे बहुत ही खतरा है दंगला छेद की चिक्की ना वकड़ चोर लोग हाथ में फंसा गया वो एक व्यक्ति है देवनी महाकृपा वाला परमेश्वर महान दया से रक्षण समझे कुछ झाड़ियों के बीच में गिरा और झाड़ियों ने साथ साथ बढ़कर उसे दबा दिया कुछ अच्छी भूमि पर गिरा मुंडला పొదలలో ఉన్న విత్తనం తో జో కటో కా జో జార్ రితన ఉస్కందర్ జో బీజ్ హే దొంగల చేతిలో చిక్కిన ఒక మనిషిడు చోర్ లోగ ఆత్మే పసాగ ఏక్ వ్యక్తి ఇప్పుడు ఒకే విత్తనం
एक बीज तन चिट्ठू मुल्ले उस चारों हाँ काट जार है काटा से भरा हुआ जार विद्रोह वाले ने वाक्यान की सादृश्यंगा बंदी तो जो बीज है वो वचनों का उदाहरण मिल रहा है ఇది క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది మెసీ జీవన్ కు ఉదాహరణ మిల్ రహా హై ఈ క్రైస్తవ జీవితం రోజు రోజుకి ఒక మొక్కలాగా విత్తన మొక్కై పెరుగుతుంది తో ఈ మెసీ కా జీవనేన బీజ్ జో జాడ్ హోకే రణ పోదా వకర్ బర్తే జాయేగా కానీ ఈ ఈ విత్తన మొక్క రూపంలో వచ్చి ఎదుగుతునేటప్పుడు ఈ మొక్క ఎదగకున్న मूल अनिच्छिवेस्तना इस जो बीज है उत्पन्न होके जार जैसे बढ़ना चाहता है उस समय वो नहीं बढ़ने के लिए एक काटा उनको दबा कर रखा है बिता इधर तो नहीं एंटे नया मंच दे हाँ वो ना जो बीज बढ़ रहा है इस मतलब है जमीन अच्छा है बिता मंच दे और बीज भी अच्छा है मक्का उच्चिन्द बोलिचिन्द ओ तो ना उत्पन्न हो रहा है जार बनकर ऊपर आ रहा है चोट लगेगा मूल्य अमर इष्ट पर रहने काटा को कोई पसंद नहीं करेगा am I right हम सच है इलाटी स्वभाव इस प्रकार का ना मन वाला ना सोच वाला बहुत रहेगा विश्वास जीवितानि पेंचो वा ऐसा जो सोच ना स्वभाव रहता ना विश्वास जीवन को बढ़ाएगा नहीं वो लोग ईर्ष्या वैषम भागा कक्ष कुल्लू कुतंत्र मंत्र तंत्र तो है ना ऐसा है ना दुश्मनी है ना एक दूसरे के खिलाफ बोलना और है ना दूसरा जादू तो अंदर ये सब वो इंसान को दबा देते हैं ये सब दर्शन पगा क्राइस्ट को जीवित आने पहचान तो है ना एक दूसरे के खिलाफ और ये सब है ना दुश्मनी विश्वास से जीवन को नहीं बढ़ाएगा ये मुल ये वो काटा है అయితే ఈ ముళ్ళు ఇంకొక కాటన్ చెప్పాడు 14వ వచనంలో సో ఇక్కడ పర్ కాటకి అర్థం బదాయా 14వ వచనమే ముండ్ల పొదలలో పడిన విత్తనమును కోరిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ఘనభోగముల చేతను అనిచ్చివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు జో జాడియమే గిరా య వే హే జో సునతే హే పర్ ఆగే చల్కర్ చింతా ఔర్ దన్ ఔర్ జీవన్ కే సుఖ విలాస్ మే ఫస్ జాతే ఔర్ ఉన్కా ఫల్ నహీ పవక్తా విచారాలు మనలే ఫలింపని हम विचार करते चिंता करते ना हमको फलदायक होने नहीं देते रे पहला बोला तू ता रे भी हम चाहता हूँ रे भी हम संपद ना रे पहला ये रोज मंदिर का डब्बू ले दूँ रे पहला डब्बू संपद देता हूँ रे पहला का माना अवसर दिए चुकना माना कुटुंब मान पे चुदा सेवन चाहता विचार इन चार संपानी लेने हम चिंता ले हम चिंता इस बात का नहीं करने कल क्या आएगा कैसा कमाएगा आज क्या होएगा कैसा हम उत्पन्न करेगा कैसा हम बढ़ेगा ये चिंता करने का जरूरत नहीं ना ओगटो तारीख करना 10 लाख కావాలి ఒకటవ తారీఖు 10 లక్షలు కావాలి ఆ పాస్టర్ జీకు 1 తారీఖు 10 లక్షలు రూపాయలు చెయ్యి మీకు రేపు 70000 కావాలి ఆ మోస్కోతో 70000 చెయ్యి ఎవరు ఇస్తారు ఫోన్ దేగా ఒక మోరు పోయి ఏ కోనే మే జాకే దుకాణే సర్ ఉనే సే హోతా హై క్యా ఏడుతా ఆ రోయిగా ఒక రోజు ఇలాగే నేను బాధపడి ఏడుస్తా ఉంటే నా పెద్ద కొడుకు 5 సంవత్సరాలు అప్పుడు ఏక్ దిన్ ఐసా కుచ్ దుఖ్ కా కారణ్ సో రహా థా ఉన్కా బేటా 5 సాల్ కు ఉమర్ మే ఉస్ సమయ్ థా డాడీ ఎందుకు ఏడుస్తున్నా అడిగా తో ఉన్నే బులా పితాజీ క్యూ ఆప్ రో రహే కర్ కే పూచా రే ఉదయానికి భోజనంకి బిజన్ లేవు డబ్బుల్ లేవు कल सुबह खाने के लिए पैसा भी नहीं चावल भी नहीं था इधर कुलकुलु ओक भारी का दो बेटा एक पत्नी घर में नेनु तेनाली और पास्टर साहब खाना है एकरे स्थावर दे तो ये भोजन कहां से लेकर आना है पता नहीं हाउस रेंट कटाली